విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ప్రభువా, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ యొక్క ఆలోచనల్లో మీ పిల్లల్ని నిలబెట్టి నడిపించండి. ప్రభువా, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసాన్ని గురించి రాత్రి చాలా సంగతులు మీరు విన్నారు. విశ్వాసి అయిన ప్రతివాడు ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా ఏం చేయాలి? గైకొనాలి. ఆయన ఆజ్ఞను గైకొనని వాడు ఎవడు? అబద్ధికుడు. సో మనం అబద్ధికులుగా ఉంటే ప్రభు సన్నిధికి చేరడం కష్టం. మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను గైకొంటామో అప్పుడే మనం ప్రభు సన్నిధికి చేరుకోగలుగుతాం. చాలామందికి ప్రభు సన్నిధికి చేరాలా, చేరగలమా, చేరాలి అనే ఆలోచనలే లేవు. మనిషి ఎప్పుడు కూడా మనిషి యొక్క నైజం ఏంటనుకుంటే, నైజం ఏంటంటే ఈ లోకమే శాశ్వతం అనుకుని బ్రతుకుతాడు. తన మనసంతా ఎక్కడ పెడతాడు? లోకం మీదే పెడతాడు. ఇదే శాశ్వతం అనుకుని బ్రతుకుతాడు. కానీ అది వెర్రితనం అన్నాడు దేవుడు. ఇదే శాశ్వతం అనుకుని బ్రతకటం మనిషికి ఉన్నటువంటి వెర్రితనం. ఆ వెర్రితనంతో మానవుడు ఈ లోకమే శాశ్వతం, నేను ఈ లోకంలో ఇంకా చాలా కాలం ఉంటాను, ఇంకా 100 ఏళ్ల ఆయుష్కాలం నాది, లేకపోతే 80 ఏళ్ల ఆయుష్కాలం నాది, అప్పుడే ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోను కదా, చాలా సంవత్సరాలు ఇక్కడే ఉంటాను కదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఎవరు చూసి వచ్చారు, ఈ భావనతోనే మానవుడు ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాడు. అందుకే ఎప్పుడూ కూడా మన సంపాదన ఏంటి, మన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, మనం ఇంకా ఏం కొందాం, ఏం తిందాం, ఏం దాచుకుందాం, ఎలా ఈ లోకాన్ని అనుభవిద్దాం, ఎవరిని దోచేసుకుందాం, ఎలా కోట్లు కూడబెట్టేద్దాం, ఇలాంటి భూ సంబంధమైన ఆలోచనలే తప్ప మానవులకి పరసంబంధమైన ఆలోచనలు చాలామందికి లేవు. క్రైస్తవ్యం కూడా చాలా వరకు లోక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. మొన్న ఎవరో ఒక మైక్లో ప్రకటన చేస్తున్నారు, పరీక్షలు వస్తున్నాయి కదా పిల్లలకి, పుస్తకాలు పెన్నులు తీసుకుని చర్చికి వచ్చేయండి అని. పరీక్షలు వస్తే పుస్తకాలు పెన్నులు తీసుకుని చర్చికి ఎందుకు రావాలబ్బా అంటే వెంటనే చెప్తున్నాడు వాటికి ప్రార్థన చేసిస్తానని. అంటే పుస్తకానికి పెన్నకి ప్రార్థన చేస్తే పరీక్ష రాసేయగలమా, రాసేయగలమా, ఎవరు రాయగలరు చెప్పండి? బుర్రలో గుజ్జు లేనప్పుడు పుస్తకానికి ప్రార్థన చేస్తే ఏమి రాస్తావు, పెన్నకి ప్రార్థన చేస్తే ఏమి రాస్తావు? ఆ పెన్ను రాయాలంటే ముందు నీ బుర్రలో ఏముండాలి, మ్యాటర్ ఉండాలి. నువ్వు చదివిన మ్యాటర్ బుర్రలో ఉండాలి. నువ్వు చదివిన మ్యాటర్ బుర్రలో ఉంటేనే నువ్వు పేపర్ మీద ఏదైనా రాయగలవు. అలా అనుకుంటే అందరూ ఐఏఎస్లు అయిపోదురు, అందరూ ఐపీఎస్లు అయిపోదురు, ఇంకేం అవసరం లేదు. ఇంకా ప్రార్థనా పెన్ను, ప్రార్థనా పుస్తకం పట్టుకుని వెళ్తే సరిపోయేది. అది కాదు ప్రియులారా, మనిషి సులువుగా గొప్పోడైపోవడానికి ట్రై చేస్తుంటాడు. సులువుగా గొప్పోడైపోవాలి మనిషికి ఉన్న ఆలోచన, అది సులువుగా అనుకున్నది ఏదో జరిగిపోవాలి, సులువుగా వాడి జీవితం బాగుపడిపోవాలి, ఇది మనిషికి ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన ఆలోచన. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయడు. ఈ భావజాలం మనలోకి వచ్చేసిన తర్వాత ప్రతి విషయానికి లోక సంబంధంగా దేవుని వైపు చూడడం, లోక సంబంధంగా దేవుని దగ్గరికి రావడం, లోక సంబంధంగానే దేవుని ఎదుట ఆలోచించడం అనేది మన బ్రతుకులో భాగమైపోయింది. మొదట అది మారాలి. అది మారనంత వరకు మనం భక్తి జీవితంలో ఎదగలేం ప్రియులారా. మనం భక్తి జీవితంలో ఎదగాలి అంటే మన దృష్టి ఎప్పుడు ఈ లోకం మీద ఉండకూడదు. మన దృష్టి ఎప్పుడైతే ఈ లోకం మీద ఉంటుందో మనం లోకంలోనే ఎదుగుతాం, లోకంలోనే ఎదగాలనుకుంటాం. భక్తి జీవితంలో ఎదగలేము,
భక్తి జీవితంలో ఎదగాలనుకో, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆలోచనలు మన ఎవరికీ ఉండవు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను, ఈ లోకంలో మీరున్నారు, ఒకరోజు ఈ లోకంలో నుంచి మీరు వెళ్ళిపోబోతున్నారు, ఇది మీ అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎక్కడికి వెళ్ళబోతున్నారనే విషయం మీద మీకు క్లారిటీ ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఈ రాత్రే మీరు మరణిస్తే, చిన్న పెద్ద ముసలి ముతక వయోభేదం లేదు కదా మరణానికి, మరణానికి వయోభేదం ఉందా? లేదు కదండి. ఈ రాత్రే మీరు మరణిస్తే, ఇదే మీకు చివరి రాత్రి అయితే, ఇదే మీకు చివరి రాత్రి అయితే మీకు క్లారిటీ ఉందా ఎక్కడికి వెళ్ళబోతున్నారో? మరి ఆ క్లారిటీ లేనప్పుడు బతకటం ఎందుకండి? అనవసరం కదా. ఆ క్లారిటీ లేనప్పుడు బ్రతకడం అనవసరం కదా. స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని టీచర్ గారు లేపి, అరే నువ్వు పాస్ అవుతావా, నీకు ఆ విశ్వాసం ఉందా, పాస్ అవుతానన్న విశ్వాసం ఉందా అని అడిగాడు అనుకోండి, ఏమో సార్ నాకేం తెలీదు, నాకేం తెలీదండి అన్నాడు అనుకో, అతడు సరైన విద్యార్థినా? మీరే చెప్పండి, అతన్ని సరైన విద్యార్థి అందామా? అనకూడదండి. ఎందుకంటే అసలు విద్యార్థి అంటేనే అర్థం ఏంటి? విద్యను అర్థించేవాడు. విద్యను ఎందుకు అర్థిస్తున్నాడు? సంవత్సర కాలంగా నువ్వేం చేశావు? పాస్ అవడానికి కాకపోతే స్కూల్కి వెళ్ళింది ఎందుకు? పాస్ అవడానికి కాకపోతే పుస్తకాలు కొనుక్కున్నది ఎందుకు? పాస్ అవడానికి కాకపోతే నీ సమయం అంతా స్కూల్లో కేటాయించింది ఎందుకు? ఆ సమయం అంతా అక్కడ గడిపింది ఎందుకు? పాస్ అవ్వడానికే కదా, పాస్ అవ్వాలనే కదా, నీకు లక్ష్యం ఉంటేనే కదా చదువుకోవడానికి వెళ్ళావు. ఆ లక్ష్యం గుర్తు లేకుండా ఏదో సరదాగా వెళ్ళానండి, సరదాగా వచ్చానండి, స్కూల్కి వెళ్ళి సమయం గడపడానికి వెళ్ళాను, ఫ్యాన్ కింద కూర్చోడానికి వెళ్ళాను, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడానికి వెళ్ళాను, టిఫిన్ బాక్స్ పట్టుకుని వెళ్ళి తినేయడానికి వెళ్ళాను, అలా సమయం గడిపేశాను. పరీక్షా సమయం వచ్చే సమయానికి, ఆ సమయం ఆసన్నమయ్యే టైంకి పాస్ అవుతావా పాస్ అవ్వా, నీ ఉద్దేశం ఏంటి చెప్పు అని అంటే, ఏమో సార్ నాకేం తెలీదు అని అంటున్నావంటే, అసలు ఎన్నాళ్ళు స్కూల్కి ఎందుకు వెళ్ళావు? సంవత్సరం పాటు స్కూల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దానివల్ల నీకేంటి ప్రయోజనం అని టీచర్ అడుగుతాడు, అడగడా అడుగుతాడు కదా. అదేవిధంగా ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ రాత్రి ఒకసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి, మిమ్మల్ని మీరే నిలదీసి అడగండి, మీకు మీరే విమర్శ చేసుకోండి. ఇన్నాళ్ళ భక్తి జీవితం ద్వారా నీకేం లాభం కలగబోతుంది? నువ్వు చేస్తున్న భక్తి జీవితం ద్వారా నీకు కలిగే లాభం ఏంటి? ఏ లాభం పొందుకోవాలని భక్తి చేస్తున్నావు నువ్వు? దేనికోసం ప్రభువుని ఆశ్రయించావు నువ్వు? నీ గమ్యం ఏంటి? చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళబోతున్నావు? చిట్ట చివరికి నీ పరిస్థితి ఏంటి? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆఖరికి, ఆఖరికి అంటే జీవితం ఆఖరికి, జీవితం ఆఖరిక ఆఖరి సమయానికి వెళ్ళిపోయేసరికి, ఆ ఆఖరి కాలంలో అంటే నీ మరణకాలంలో, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళాలి కదా, దాని మీద నీకేమైనా క్లారిటీ ఉందా? ఈరోజు చాలామంది సంఘాల్లో నిండిపోతున్నారు కానీ వాళ్ళకి ఆ క్లారిటీ లేదండి. ఆ క్లారిటీ ఇవ్వని బోధ అసలు బోధే కాదు. ఆ క్లారిటీ దక్కని భక్తి జీవితం అసలు భక్తి జీవితమే కాదు. నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో సేవకులు అని పిలిపించుకుంటున్న వారు ప్రజల యొక్క బలహీనతలకి తగిన బోధలు చేస్తున్నారు, అది దేవుడు ఒప్పుకోడండి. ఎక్కువ మంది ఏమంటారంటే, అప్పుల బాధలా అయితే యేసు వైపు చూడండి, కుటుంబ సమస్యలా అయితే క్రీస్తు వైపు చూడండి, రోగం తగ్గట్లేదా అయితే క్రీస్తు వైపు చూడండి, ఉద్యోగం రావట్లేదా అయితే మీ క్రీస్తు వైపు చూడండి, లేకపోతే పెళ్లి జరగట్లేదా యేసు వైపు చూడండి, లేకపోతే గల్ఫ్ వెళ్ళలేకపోతున్నారా యేసు వైపు చూడండి, ఇలాంటి పదప్రయోగాలు చేస్తూ ఇలాంటి బలహీనతల్ని హైలైట్ చేసి మాట్లాడుతూ ప్రజలకు ఇష్టం పుట్టించేటువంటి సువార్త అది, భిన్నమైన సువార్త, ప్రజలను ఆకర్షించేటువంటి బోధనా విధానం, అందరూ ఆకర్షింపబడతారు ఇలాంటి మాటలు చెప్తే. సో అవి ఎక్కువగా వినిపించేవాళ్ళు సమాజంలో కనబడతారు, కానీ క్రీస్తు వైపు చూడమని చెప్పేటప్పుడు అవి చెప్పకూడదు ప్రియులారా, ఎందుకంటే బైబిల్ అలా చెప్పలేదు. ఒకవేళ అదే ప్రభు యొక్క ఉద్దేశం అయితే ఆయన స్వస్థపరిచిన ప్రతిసారి ఏమనేవాడు తెలుసా?
మీరు వెళ్ళి బయటకు వెళ్ళి బాగా పబ్లిసిటీ చేసి జనాలను తోడుకుని రండి అనేవాడు. కానీ ఆయన ఏమంటాడు, ఎవరితో చెప్పకండి రా బాబు అంటాడు. ఈ విషయం ఎవరితో చెప్పకండి, ఏది ఆయన దగ్గరికి వెళ్తే భౌతికంగా మేలులు జరుగుతున్నాయి, ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఈ రోగం తగ్గిపోయింది, ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఈ సమస్య పోయింది, ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఇంకోటి ఏదో జరిగింది, నా కుమార్తె బతికేసింది, నా కుమారుడు బతికేశాడు, నా కాలు బాగైపోయింది, నా చెవి బాగైపోయింది, నా కన్ను బాగైపోయింది, నా నోరు బాగైపోయింది, ఇవన్నీ వద్దురా బాబు, నేను వచ్చింది అందుకు కాదు, అవన్నీ మీ మీద జాలిపడి చేస్తున్నాను, అవన్నీ మీ మీద ప్రేమతో చేస్తున్నాను, అవన్నీ మీకున్న కష్టాలు కాబట్టి నేను గుర్తించి వాటిని తొలగిస్తున్నాను, కానీ నేను వచ్చింది ఎందుకో తెలుసా, పాపిని రక్షించి ఎక్కడికి చేర్చాలి, పరలోకానికి చేర్చాలి. నా మెయిన్ ఇంటెన్షన్ అదే, అసలు నేను ఈ లోకానికి వచ్చిందే అందుకు. అదే మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి ఆ సర్వ సృష్టికి ఇదే ప్రకటించండి అన్నాడు శిష్యులతో. అంతేనా? అంతేగాని ఇదిగో ఈవిడికి కాలు తగ్గింది, నువ్వు 100 మందికి చెప్పు, 100 మందిని తీసుకుంట్రా. ఈవిడికేమో చేయి నొప్పి పోయింది, నువ్వు 1000 మందికి చెప్పు, 1000 మందిని తోడుకుంట్రా. ఇది ఎక్కడ ప్రభు చేయలేదండి, ప్రభుకి అది అవసరం లేదు. కానీ మనం ప్రభు చేసిందని కాకుండా ప్రభు చెయ్యందని చేస్తున్నాం. గమనించారా మీరు ఎప్పుడైనా? ప్రతి మానవుడు పాపంతో బ్రతుకుతున్నాడు. ఆ పాపం నుండి మనిషికి ఏం కావాలి? విడుదల కావాలి. ఆ పాపం నుండి విడుదల పొంది ప్రభు చెంతకు వచ్చి ఏం సాధించాలి మనం? నిత్య జీవితం సాధించాలండి. ఏమండి ఒక విషయం అడుగుతాను, శ్రద్ధగా వినండి. అప్పుల బాధలు ఉండగా చనిపోయిన వారు లేరా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అప్పులు తీరిపోయి చనిపోయారండి. అప్పులు లేవు వాళ్ళకి, అప్పులు ఏమి లేవు, చేసిన అప్పులన్నీ తీరిపోయాయి, చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ గమ్యం ఏంటి మీరు చెప్పండి? వాళ్ళ గమ్యం ఏంటి? నిత్య జీవితమా? వాళ్ళు నిత్య జీవితం కోసం వచ్చారా ప్రభు దగ్గరికి, లేకపోతే అప్పుల కోసం వచ్చారా? మరి ఇప్పుడు అప్పుల కోసం వచ్చారు, అప్పులు తీరిపోని నిత్య జీవితం వస్తుందా? అంటే విశ్వాసం సరైందేనా? కాదు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, నేను చెప్తున్నది వాక్యానుసారంగా ఉందా లేదా ఆలోచించండి. ముందు రెఫరెన్స్ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వచనం చూద్దాం ప్రియులారా. మీరు అంటే మీరంటే ఎవరు? సంఘమే కదా, మీరేనా? ప్రభు దగ్గరికి వచ్చిన వారే కదా, రైట్. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, ఉన్నారో లేదో. విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు నా కొరకు మరణించెను, నా పాపముల కొరకు మరణించెను, నా పాపముల కొరకు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను, ఆయన నన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళబోతున్నాడు, అది నా అంతిమ గమ్యస్థానం, ఆయన ద్వారా నాకు నిత్య జీవితం వాగ్దానం చేయబడింది, ఈ భూలోకము నాకు శాశ్వతము కాదు, ఇక్కడ నేను కొంతకాలం మాత్రమే ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను, ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాను, మొదట నేను ఆయన నీతిని వెదకాలి, మొదట ఆయన నీతిని వెదకాలి, ఆయన ఏర్పాటు చేసిన రాజ్యములో కొనసాగాలి, నేను ఆయన రాజ్య సంబంధిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు నన్ను పిలిచాడు, నేను పాపులనే పిలువ వచితిని. పాపులనే ఎందుకు పిలువ వచితిని? నేను అప్పుల బాధల్లో ఉన్నవారిని పిలువ వచితిని అన్నాడా ప్రభు? అన్నాడా? అలాగ అనలేదండి. నేను అప్పుల బాధల్లో ఉన్న వారిని పిలువ వచ్చి తిని అనలేదు. ఆయన ఏమంటున్నాడు? పాపులను పిలువ వచ్చి తిని అంటున్నాడు. అప్పుల బాధలు పెద్ద విషయమా చెప్పండి? అవి రాత్రి కదా మాట్లాడుకున్నాం, మనం మరణిస్తే మనల్ని ఎవ్వడు ఏమడగడు, అప్పడగడు. పోనీ మనకు అప్పు ఇచ్చిన వాడు మరణించినా మనల్ని అప్పడిగేవాడు ఉండడు. అంతేనా? ఒక ఆయన అడిగాడట, మన ఊళ్ళో ఎవరు చనిపోతే బాగుంటుందని కోరుకుంటున్నావురా నువ్వు అంటే, నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతే బాగుండని కోరుకుంటున్నాను అన్నాడట. అంటే అర్థమేంటి? వీడికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతే ఇంక ఎవరికి అప్పు కట్టక్కర్లేదు కదా, హాయిగా ఉండొచ్చు కదా, అలా కోరుకుంటున్నాను అన్నాడట. అలా మీకు అప్పు ఇచ్చినోడు చనిపోయినా మిమ్మల్ని అప్పు అడిగేవాడు ఉండడు, మీరు చనిపోయినా మీ అప్పుతో పెద్ద విషయం ఏమి లేదు,
అప్పు అనేది కొంత కొంతమంది ఏమో తీర్చగలిగే సామర్థ్యం చేస్తారు, కొంతమంది ఏమో తీర్చకుండా యగనామం పెట్టేద్దామని కూడా చేస్తారు, కొంతమంది ఏమో గొప్పలకు పోయి చేస్తుంటారు, కొంతమంది ఏమో ఉన్నదాంతో సర్దుకుపోలేక సంతృప్తి లేక చేస్తుంటారు. ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి అయ్యయ్యో అప్పులు పాలైపోయినా అప్పులు పాలైపోయినా అప్పులు పాలైపోయినా ఏడుస్తుంటారు. అదే కరెక్ట్గా ఉన్నదాంతో సర్దుకుపోయేవాడు అప్పులు పాలు ఎందుకు అయిపోతాడండి? ఉన్నదాంతో సర్దుకుపోయి జాగ్రత్తగా బతికేవాడు అప్పులు పాలు ఎందుకు అయిపోతాడు? అవ్వడు కదా. అలాగే పెద్ద పెద్ద పరుగులు ఎడుతుంటారు కొంతమంది, ఇలాంటి పెద్ద పెద్ద పరుగులు పెట్టేవాళ్ళు కూడా అప్పులు పాలు అవుతుంటారు. ఇవన్నీ మానవ జీవితంలో వచ్చే ఒడిదుడుకులండి. ఒకరికి అప్పులు సమస్య అయితే ఒకరికి పిల్లలు లేకపోవడం సమస్య, గొడ్రాలతనం, అత్తగారు దెప్పిపొడుపు మాటలు సూటిపొడుపు మాటలు చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుతుంటే తట్టుకోలేక గొడ్రాలతనం ఒక సమస్య ఆవిడికి. ఒకరికేమో షుగర్ సమస్యగా కనబడద్ది, పెద్ద భూతద్దలో కనబడద్ది షుగరు. కొంతమందికి బీపీ పెద్ద సమస్యలా కనబడద్ది, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఏదో పెద్ద సమస్యలా కనబడుతుంటాయి, కొంతమందికి మొగుడు పెట్టే బాధలో భయంకరమైన సమస్యలా కనబడుతుంటాయి. తాగేసి వచ్చేస్తుంటాడు దౌర్భాగ్యుడు, ఇక్కడ కూడా తాగేసి వచ్చేవాళ్ళు ఉంటారు, కామన్ ఇంకది, ఇంకా ఇంకా అది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ బయట తిరుగుతుంటారు చూడండి మన సంఘ విశ్వాసులు, ఎవరైనా ఉంటే ఉండొచ్చు, అందరు కదలేండి, ఫుల్గా పూటుగా తాగేసి ఇక్కడ దేవుని పని చేయడానికి వచ్చామంటుంటారు కొంతమంది ఉంటారు అలా. సో ఈ టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి, అది వాళ్ళకి ఆ భార్యకి పెద్ద సమస్య. అది ఏమంటుంది తెలుసా, నాకు ఏం అక్కర్లేదండి, నాకు ఇంక జీవితంలో ఏం అక్కర్లేదంటది, ఈ దరిద్రుడు తాగుడు మానేస్తే చాలంటది, నాకు ఆ ఒకటే ఒక కోరిక నేను చచ్చిపోయే లోపు అంటది, ఒకటే ఒక కోరికట, అసలు కోరికలే లేవంటది, ఆడొక్కడ తాగుడు మానితే చాలండి నాకు ఇంకే కోరికలు లేవు. ఇది ఆవిడకు పెద్ద సమస్య. ఒకరికి ఉద్యోగం దొరకపోవడం పెద్ద సమస్యగా కనబడుతుంటుంది. ఏమండి ఇలా వాళ్ళ జీవితాన్ని చూస్తుంటే ఒకరికి ఏం పాపం, వర్షాకాలం వచ్చేసరికి ఇల్లు కారిపోతూ ఉంటుంది, నేను ఒక ఇల్లు కట్టుకుంటే చాలండి బాబు ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం, ఇల్లు కారిపోతుంది, వంట చేసుకునే పాత్రలన్నీ వర్షం నీరు పట్టుకోవడానికి సరిపోతున్నాయి, అవి అన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి, సెక్యూరిటీ లేదు మాకు అని బాధపడుతుంటారు. వాళ్ళకి ఆ ఇల్లు కట్టుకోవడమే పెద్ద సమస్య, వాళ్ళకి అదే సమస్య. ఇలా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడిగాం అనుకోండి, వాడికి హోంవర్క్ పెద్ద సమస్య అంతే, లేకపోతే టీచర్ ఏదో అంటారండి అనేది పెద్ద సమస్య. వాడికి సైకిల్ లేదు స్కూల్కి వెళ్ళడానికి, అదే పెద్ద సమస్య. వాడికి బ్యాగ్ చిరిగిపోయింది, వాళ్ళ అమ్మ కొత్త బ్యాగ్ కొనట్లేదు, అదే పెద్ద సమస్య వాడికి. ఇలా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు వాళ్ళ సమస్యల్ని భూతద్దాల్లో చూస్తూ ఉంటారు. కానీ దేవుడేమంటాడు తెలుసా, దేవుడేమన్నాడు తెలుసా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వేటిని గురించి మీరు చింతించకండి. చూసారా ఎంత మంచి భరోసా అది, అక్కడే దీనికి అడ్డుకట్ట వేస్తాడండి ప్రభు. కానీ ఈనాడున్న కొంతమంది సేవకులు అని చెప్పుకుంటున్న కల్తీ వాళ్ళు దాన్ని ముందుకు పొడిగించారు, దాన్ని అక్కడే ఆపేశాడు దేవుడు. చాలామంది దాన్ని ముందుకు పొడిగించారు, దేవుడు ఏమని ఆపేశాడంటే ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మీరు వేటిని గూర్చి చింతించొద్దు, మీరు నా నీతిని నా రాజ్యంలో కొనసాగుతున్న రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు అవన్నీ మీకు ఏం చేస్తాను, అనుగ్రహిస్తాను. వాటి గురించి మీరు పెద్ద సీరియస్గా తీసుకోకండి. మీకు కావాల్సింది నిత్య జీవితం. మీరు ఇక్కడ ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు, ఉంటారా, ఉంటారా చెప్పండి, నేను ఉంటానన్న వాళ్ళ చేతులు ఎత్తండి, నేను ఇక్కడే ఉంటానండి, ఇంకో 1000 సంవత్సరాలైనా ఇక్కడే ఉంటానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. 2050 నాటికి ఇక్కడ చాలామంది కనబడరు. ఎప్పటికీ 2050 నాటికి ఇదంతా ఇంకెన్ని సంవత్సరాలు ఉంది టైము, అది నేను కూడా కనబడకపోవచ్చు, చెప్పలేము. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో 2050 నాటికి ఖాళీ, ఉంటే గింటే అంగ వాళ్ళు ఉంటారు బుడతలో, వాళ్ళు ఉంటారు. ఏమో ప్రభు రాకడ ఆలస్యమైతే, ఉపద్రవాలు ఏమీ రాకపోతే, యుద్ధాలు జరగకపోతే, భూకంపాలు రాకపోతే, ఈ భూగ్రహాన్ని ఇంకో గ్రహం ఏదో వచ్చి గుద్దేయకపోతే, ఆకాశంలో ఎలాంటి గందరగోళాలు జరగకపోతే, ఏమండి ప్రభు రాకడ ఇంకా దేవుడు ఆలస్యం చేయిద్దాం అనుకుంటే,
వాళ్ళు ఉంటారు. 2050 నాటికి ఇక్కడ చాలా సీట్లు ఖాళీ అయిపోతాయి, చాలా సీట్లు. ఈ ఖాళీ అయిపోయే సీట్లు దేనికోసం ఆలోచించాలండి? రాబోయే లోకంలో చోటు కావాలా? ఈ లోకంలో ఉన్న ఇంకా ఈ మాయ బోధల్ని నమ్మి, మాయ మాటలను నమ్మి జీవించాలా? ఈరోజు ఎక్కువ మంది క్రైస్తవులు ఆ మాయలో చిక్కుకుపోయారు. అదే నా బాధ, వాళ్ళు విశ్వాసాన్ని పరీక్షించుకోవట్లేదు. అమ్మా నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావమ్మా అని అడిగితే ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలే చెప్తున్నారు వాళ్ళు. అదేనండి, దేవుడు నమ్ముకున్నామండి, పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి, అప్పుడు మళ్ళీ చిన్నమ్మాయికి పెళ్ళి అవ్వాలని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ చచ్చుకొచ్చానండి, చిన్నమ్మాయికి కూడా దేవుడి దగ్గర పెళ్ళి అయిపోయిందండి, మరి పెద్దమ్మాయికి పిల్లలు పుట్టట్లేదని అలా మళ్ళీ చర్చికి వచ్చారండి, దేవుడి దగ్గర పెద్దమ్మాయికి పిల్లలు పుట్టేశారండి, మళ్ళీ చిన్నమ్మాయికి పిల్లలు పుట్టట్లేదని మళ్ళీ అలా చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నానండి, చిన్నమ్మాయికి కూడా పిల్లలు పుట్టేశారండి, ఇప్పుడేమో పెద్దలుడు తాగేసి కూతుర్ని కొట్టి ఇంటికి పంపించారండి, కూతురు జీవితం బాగుపడాలని మళ్ళీ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నానండి, ఈ మధ్య ఏదో వాడు కొంచెం జాగ్రత్త పడ్డాడండి, నాకు ఉన్నది ఎంతో కొంత అమ్మేసి వాడు మొక్కన పడేశానండి, అది ఇవ్వడం చూసి మళ్ళీ చిన్నమ్మాయిని ఈడుకొట్టడం మొదలెట్టాడండి. సో మళ్ళీ ఈడు గురించి వచ్చి మళ్ళీ చర్చిలో ప్రార్థన చేస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు కథలు అంటే, దాదాపుగా 10-20 ఏళ్ల నుంచి నువ్వు చర్చికి వస్తూ ప్రార్థిస్తూ నువ్వు వెతుకుతున్నది ఏంటి? ఏం వెతుకుతున్నావు? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా? ఆయన నీతిని వెతుకుతున్నావా? పరలోకాన్ని వెతుకుతున్నావా? నిత్య జీవాన్ని వెతుకుతున్నావా? అవి ఏం వెతకట్లా, మరి ఇంకా ఏం వెతుకుతున్నావు? అప్పులు వెతుకుతున్నావు, సమస్యలు వెతుకుతున్నావు, కుటుంబం గురించి ఏదో కావాలని వెతుకుతున్నావు, ఇల్లు కావాలని వెతుకుతున్నావు, పెళ్లి కావాలని వెతుకుతున్నావు, ఉద్యోగం కావాలని వెతుకుతున్నావు, అదైపోయాక వ్యాపారం బాగుండాలని వెతుకుతున్నావు, అదైపోయాక మీ ఆయన గారి కాళ్ళ నొప్పులు తగ్గాలని వెతుకుతున్నావు, తిరిగి తిరిగి అలసిపోయాడు, ఇదైపోయాక నీ కొడుకు అమెరికా పోవాలని వెతుకుతున్నావు, లేకపోతే నువ్వు గల్ఫ్ వెళ్ళిపోవాలని వెతుకుతున్నావు. సో ఈ వెతుకులాట భూ సంబంధమైన వెతుకులాట. ఎంతసేపు ఏ వెతుకులాట? భూ సంబంధమైన వెతుకులాట. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఇక్కడున్నాను కదమ్మా, పైకి చూడండమ్మా అంటున్నాడు. ప్రభు మిమ్మల్ని ఏమని అడుగుతున్నాడు తెలుసా? పైకి చూడండమ్మా, అది కదా విశ్వాసం. విశ్వాసి పైకి చూడాలా కిందకి చూడాలా? కొలసీ పత్రిక 3:1 చదవండి ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎక్కడండి? క్రీస్తు కూడా లేపబడ్డం అంటే ఎక్కడ? బాప్తిస్మోలో. బాప్తిస్మోలో ముంచి లేపారు కదా మనల్ని, సమాధి చేసి తిరిగి లేపారు నీటిలో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు విశ్వాసులైతే, పైనున్న వాటి మీదనే కానీ. అందరూ చదవాలి. ఇదే టీవీలో మీకు వేసే ఎర్రలో, టీవీలో ఎర్రలేసి జనాల్ని లాక్కుంటున్నారు చాలామంది. బీద సేవకుల దగ్గర నుంచి లాగేసుకుని వీళ్ళందరూ మా విశ్వాసులు అన్నట్టుగా వాళ్ళందరినీ పెట్టుకుని, నాకు 100,000 మంది వస్తున్నారు, నా దగ్గరికి 150,000 మంది వస్తున్నారని డబ్బా కొట్టుకుంటున్నారు ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు. విశ్వాసుల మైండ్ సెట్ సరిగా లేదు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. మీరే సరిగా బైబిల్ చదివితే వాళ్ళ ఆటలు సాగవు. మీరు సరిగా బైబిల్ చదవకే, మీకు బైబిల్ అర్థం కాకే ఇలా అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. ఏమనుంది చదవండి అక్కడ, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మనస్సు పెట్టకుడి అనుందా? పెట్టట్లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ప్రభు దగ్గరికి మేము అందుకే రావట్లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. తక్కువ మంది ఉంటారండి, ఉంటారు. వాళ్ళు ఏ టైపులో ఉంటారు తెలుసా? ప్రభువా నాకున్నది ఏదో అది నీ వల్లే కలిగింది, నాకు అది చాలు ప్రభువా, సంతృప్తిగా ఉన్నాను. నాకు నువ్వు ఏది ఇచ్చావో దాంతో సంతృప్తిగా ఉన్నాను, నాకు ఎలాంటి పేరాసలేమీ లేవు, దురాసలేమీ లేవు, నువ్వు ఏదిస్తే అదే, నువ్వు నన్ను విడువవు ఎడబాయవు. నా గురి నీవైపే ప్రభువా, నా గురి అంతా ఎక్కడ? నీవైపే. గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అంటాడు పౌలు. ఆయన గురి ఏది? విశ్వాసాలు అందరూ ఆలోచించండి సీరియస్గా, నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నానా? ఆయన గురేది అప్పులా? ఆయన గురేది సమస్యలా? ఆయన గురేది ఉద్యోగాలా? ఆయన గురేది వ్యాపారాలా? ఆయన గురేది కారులా, రియల్ ఎస్టేట్ బిజినెస్లా, భూములా? ఏంటి ఆయన గురి?
నిత్య జీవితం, పరలోకం, అక్కడికి పోవాలి. టీవీలో ఒకటే యాడ్లు, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల. అయితే రండి, మీకు ఈ టెంపుల్ దిక్కుమాలిన టెంపుల్ ఆహ్వానం పలుకుతోంది అనేసరికి మనం బయలుదేరుతున్నాం. ఎవరు చెప్పారు నీకు సమస్య పోదని? ఎవరు చెప్పారు నీకు ఆ ఉద్యోగం రాదని? ఆహా, ఎవరు చెప్పారు నువ్వు అమెరికా వెళ్ళవని? ఎవరు చెప్పారు నువ్వు కారు కొనవని? నీకు విశ్వాసం లేదా? కారు కొనుక్కుంటానన్న విశ్వాసం లేదా? గట్టిగా ప్రార్థన చెయ్యి. ఇలాంటి పనికి మాలిన విషయాల మీద ఆత్మ సంబంధులా వీళ్ళు శరీర సంబంధులా? ప్రభు ఎప్పుడు శరీర సంబంధమైన విషయాలు చెప్పలేదండి. శరీర సంబంధమైన పబ్లిసిటీ ప్రభు ఎప్పుడు కోరుకోలేదండి. మీరు ప్రభు బోధలు సరిగ్గా వినండి. ఒకడు వస్తాడు, ప్రభువా మా అన్నయ్య మా నాన్న ఆస్తిలో ఎక్కువ కొట్టేద్దాం అనుకుంటున్నాడు ప్రభువా, నాకు ఎక్కువ ఇవ్వట్లేదు ప్రభువా, నాకు అన్యాయం జరుగుతుంది ప్రభువా, నువ్వు ఏమైనా పెద్ద కోపతనం చేసి మా ఇద్దరి మధ్యన ఒక మధ్యవర్తిగా ఉండి శుభ్రంగా మాకు ఈ డీల్ ఓకే చేస్తే బాగుంటుంది ప్రభువా అంటే ఆయన వెంటనే సీరియస్ అయిపోతాడు. ఓయి, మీ మీద తీర్పరిగా నుండుటకు నన్ను ఎవడు నియమించాడు? అంటే మీకు తగులు తీర్చడానికి వచ్చాననుకున్నావురా ఈ లోకానికి? నేను మీ అన్నయ్య నీకు ఆస్తి ఇవ్వట్లేదా? నీ సహోదరుడు నీకు ఆస్తి సరిగా పిత్రార్జితో పంచట్లేదా? సో నేను వచ్చి మీ ఇద్దరికి బిస్కెట్లు పంచాలా? వీడికి మొక్కిది, ఈ మొక్కనిది, మొక్కనిది, మొక్కనిది అని నేను పంచాలా? అందుకు వచ్చాను అనుకుంటున్నావా ఈ లోకానికి దౌర్భాగ్యుడా? సీరియస్ అయిపోతారు ఆయన. ప్రభు భూ సంబంధమైన విషయాలు కాదండి, చాలా సీరియస్ విషయం ఇది. ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ. మీకు తెలియట్లేదు ఆ విషయం. సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే మనిషి పాపం చేత పట్టబడ్డాడు. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీ పాపం యొక్క ప్రతిఫలాన్ని అనుభవించడానికి వెళ్తావు. సీరియసే కాదా అది? సీరియసే కదా. అలాంటప్పుడు ఈ భూ సంబంధమైన విషయాలు మాట్లాడకూడదు, ఇంకా ఆ విషయమే మాట్లాడాలి. ఎందుకంటే మీరు ఎంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగి ఉన్నారా? ఏ టైం కూడా లేదు, టైం లేదు ఇంకా. అంటే సీరియస్, అప్పుడు సీరియస్ అయిపోయే విషయాన్ని సీరియస్గా ఆలోచించకుండా సిల్లీ థింగ్స్ గురించి ఆలోచిస్తుంటే మరి ప్రభువు కోపం రాదా? మీకు ఏది ఇంపార్టెంటు? ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవి ఎవని వగును? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అంటున్న వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవి ఎవని వగును? మనకి వచనాలు అసలు గుర్తురావు. మనం ఈ వచనాలు ఆలోచించాం. భూ సంబంధమైన సంగతుల మీద మనసు పెట్టే సమయమా ఇది? అలా నేర్పించాలా బోధ? అలా ఆహ్వానించాలా ప్రజల్ని? ఇదా నిజమైన సువార్త? ఇదా సత్య సువార్త అంటే? అది సత్య సువార్త కాదు ప్రియులారా, మోసపూరితమైన సువార్త, కుట్రతో కూడుకున్నటువంటి సువార్త. వాళ్ళ స్వలాభాపేక్ష కోసం, వాళ్ళ సొంత సంపాదన కోసం, వాళ్ళ సుఖాల కోసం అమాయకుల జీవితాలతో ఆడుకోవటానికి సాతాను కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి మాటలు, ప్రభు దగ్గరికి రండి మీకు అవి ఇచ్చేస్తాడు, ప్రభు దగ్గరికి రండి మీకు ఇవి ఇచ్చేస్తాడు. ఆయన అవన్నీ కిటికీ ఎప్పుడూ చెక్ పెట్టేశాడు. ఏమంటాడంటే మీరు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, అస్సలు మీరు కంగారవ్వద్దు. మీరు నా మాట విని పాపక్షమాపణ కోసం నన్ను ఆశ్రయించారు, సంఘములోనికి వచ్చారు, నా యందు విశ్వాసం ఉంచారు, నిత్య జీవితం కోసం వెతుకుతున్నారు. సో నిత్య జీవితం కోసమే వెతకండి. మీకేం కావాలో నేను చూసుకుంటా. ఇక్కడ ఉన్నంత తక్కువ కాలం ఉంటారు, మీరు ఎక్కువ కాలం ఉండరు. ఈ తక్కువ కాలంలో మిమ్మల్ని విడివను ఎడబాయిన. మీరేం బెంబేలు ఎత్తిపోకండి, మీరేం భయపడిపోకండి. మీరు సంతృప్తి కలిగి మీకున్న మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడా లేదా? అన్నాడా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నేను చూసుకుంటాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని విడిచిపెట్టాను, మిమ్మల్ని అనాథలుగా వదిలేను, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని ప్రభు చెప్తుంటే ఈరోజు చాలామంది అక్కడే ప్రభు క్లోజ్ చేసాడు ఆ విషయాన్ని.
కానీ దాన్ని పొడిగిస్తున్నారు పొడిగిస్తున్నారు పొడిగిస్తున్నారు. ఏమంటే ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, అందరూ కంగారు కంగారుగా ఉన్నారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు, అంతా కంగారు కంగారుగా నడుస్తుంది. వచ్చి ఎవరో ఇంటికి వచ్చి ఇప్పుడు అనయ్య రేపు పొద్దున పార్టీ ఉంది, 9 గంటలకి బస్సు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది, 10 గంటలకు మనం అక్కడికి వెళ్ళి మేకపోతుని వేసుకుంటాం, అందరూ తిని సరదాగా ఉన్నాం, ఏంటి మరి వస్తావా రావా అన్నాడు అనుకో, ఆడు ఇలా పట్టుకుని ఏడుస్తున్నప్పుడు నీకు అసలే మేక మాంసం అంటే మహా ఇష్టం నాకు తెలుసు, అందుకే నేను స్పెషల్గా పిలవడానికి వచ్చానంటే వాడు అలా పట్టుకుని ఏడుస్తుంటాడు. అప్పుడు వాడికి మేక మాంసం కావాలా కావాలా? ఇప్పుడు ఏది సీరియస్? వాడు పొద్దున పార్టీకి రావడం సీరియసా? 10 గంటలకు వచ్చి మేక మాంసం తినడం ఇంపార్టెంటా? అర్జెంటుగా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ గుండె జబ్బు వచ్చింది కాబట్టి ఆపరేషన్ చేయించడం ఇంపార్టెంటా? దేని మీద దృష్టి పెట్టాలి మనం? ఇప్పుడు ఆ గుండె జబ్బున్న పేషెంట్లు మీరే, కాసేపు అనుకోండి. అదే జరుగుతుంది ఈరోజు క్రైస్తవ్యంలో, నేను వాస్తవం మాట్లాడుతున్నా. ఆ గుండె జబ్బు ఉన్న పేషెంట్లు మీరే. ఇప్పుడు మీకు అర్జెంటుగా ఏం కావాలి? సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలి, మీకు క్రీస్తు కావాలి, క్రీస్తు కావాలి మీకు. క్రీస్తు ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవితానికి వెళ్ళాలి, ఎందుకంటే మరణం సమీపంగా ఉంది. ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే అయ్యో ఇతను చనిపోయాడా, అయ్యో ఈమె చనిపోయిందా, అయ్యో అప్పుడే ఈమెకు 100 ఏళ్ళు నిండిపోయా అనుకుంటావా లేదా? అనుకుంటామండి. విచిత్రంగా మరణం వచ్చేస్తుందండి మనిషికి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికి వయోభేదం లేదు, దానికి మొగమాటం లేదు, అది చెప్పి రాదు. సో మనకు తెలియనే తెలియదు. అలాంటి పరిస్థితి అండి, అలాంటి పరిస్థితి. మరి అంత సీరియస్ విషయాన్ని ఈరోజు సువార్తలో, సువార్త ఎందుకండి? నశించిపోతున్న వాళ్ళని రక్షించడం కోసం. నశించిపోవడం అంటే అర్థం ఏంటండి? అప్పులా? నశించిపోవడం అంటే ఉద్యోగం లేకపోవడమా? నశించిపోవడం అంటే పెళ్ళి అవ్వకపోవడమా? మీరే చెప్పండి, మీకు మీకు సెన్స్ ఉంది కదా, దానికి పదును పెట్టండి. నశించిపోవడం అంటే గల్ఫ్ వెళ్ళలేకపోవడమా, వీసా రాకపోవడమా? నశించిపోవడం అంటే ఏంటండి, దాని అర్థం ఏంటి? మీ ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళిపోవడం. అది ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం అండి అది. ఇంతలో జస్ట్లో అలా మిస్ అయిపోతాం అంతే. మరి ఇంత ప్రమాదం పొంచి ఉన్న కాలంలో, ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు, అంత సీరియస్ ఇష్యూని చాలా సింపుల్ చేసి పడేసి ప్రభు దగ్గర రండి, నిత్య జీవితం, పరలోకం, పాపక్షమాపణ ఇవన్నీ పక్కన పెట్టండి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, తర్వాత చూద్దాం. ఇల్లు కట్టుకోలేకపోతున్నారా? అయితే మా దగ్గర రండి. విదేశాలకు ఎగరలేకపోతున్నారా? మేము ఎగిరింపజేస్తాం, రండి. యేసు పిలుచుచున్నాడు మిమ్మల్ని, రండి. రాజకీయాల్లో పోటీ చేస్తే గెలుపు రావట్లేదా? గత 5 ఏళ్ళుగా గత 10 ఏళ్ళుగా పాపం ఓడిపోతున్నారా? రండి చూద్దాం ఎందుకు గెలవరు. కారు కొనుక్కోలేకపోతున్నారా? గవర్నమెంట్ జాబు రాలేదని బాధపడుతున్నారా? అయితే రండి, నా యేసయ్య మీకు గవర్నమెంట్ జాబులు ఇస్తాడు, నా యేసయ్య మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాడు. ఇలా అన్యజనుల్ని పిలవడం ప్రభుకి ఇష్టమంటారా? ఒక అన్యజనుడు నశించిపోతున్నప్పుడు నశించిపోయే అన్యజనుణ్ణి ప్రభు దగ్గరికి పిలవాల్సిన విధానం ఇదేనా? ఒకచోట ఇల్లు కాలిపోతుంది, ఎవరో పడుకుని ఉన్నారు, వాళ్ళ ఇంటికి నిప్పంటుకుందన్న సంగతి వాళ్ళకి తెలీదు, మనం కిటికీలో నుండి చూస్తున్నాం, ఏమని పిలవాలి? ఈ ఇల్లు కాలిపోబోతుంది, తొందరలో ఇంట్లో నుంచి నువ్వు బయట పడకపోతే నువ్వు చస్తావు, సో కాబట్టి ఇల్లు వైపు చూడకో, నువ్వు అర్జెంటుగా తలుపు తీసుకుని బయటకు వచ్చి అని పిలవాలి. అది పిలుపు, కరెక్ట్ సువార్త అంటే అది. రక్షణలోనికి నడిపించడం అంటే ఈ లోకానికి శాశ్వతం కాదు, నువ్వు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయావు, నువ్వు ఈ పాపంలో ఉండి చనిపోతే నిత్య జీవితం నీకు దొరకదు, సో నువ్వు పాపంలో ఉండి చనిపోకూడదు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులోనికి వచ్చి నూతనంగా జన్మించి రక్షణలోనికి నడిపించబడి నిత్య జీవితం వైపు అడుగులు వేయాలి, సంఘంలో సభ్యత్వం తీసుకొని సంఘంలో సహవాసం చేయాలి, ప్రభువులో వర్ధిల్లాలి. ఇది రక్షణ వాడ, ఈ వాడలోనికి అడుగు పెట్టావు, జలప్రలయంలో నుండి వాడని నేను చేస్తుంది,
తప్పిస్తుంది, ఒక మహాప్రళయం ఈ భూమి మీదకి రాబోతుంది. చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఈ మహాప్రళయం నుండి ప్రతి ఆత్మ తప్పింపబడాలి. అది సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని నేను బయటికి పిలవాలి. అలా బయటికి పిలవకుండా, మీ ఇంట్లో చెంబు లేదా, మీ ఇంట్లో తెపేలా లేదా, మీ ఇంట్లో చాట లేదా, మీ ఇంట్లో చీపురు కట్ట అరిగిపోయిందా, మీకు చొక్కా లేదా, మీకు ప్యాంట్ లేదా, మీరు పడుకున్నప్పుడు వేసుకోవడానికి మంచం మీద దుప్పట్లు లేవా, మీరు తినడానికి కంచాలు లేవా, మీ ఇంట్లో ఏసీ లేదా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా, మీ ఇంట్లో టీవీ లేదా అని కిటికీలోంచి అరుస్తున్నాను అనుకోండి, సువార్త అది పైనీళ్ళు కాలిపోతుంది. దౌర్భాగ్యుడా, నువ్వు టీవీ ఇస్తే కాలిపోద్ది, నువ్వు ఫ్రిడ్జ్ ఇస్తే కాలిపోద్ది, నువ్వు ఏమిచ్చినా కాలిపోద్ది, నీ చెంబు కాలిపోద్ది, నీ చేట కాలిపోద్ది, నీ చీపురు కట్ట కూడా కాలిపోద్ది. ఇంట్లో ఏం మిగలవు, ఇల్లు కాలిపోయిందంటే ఇంట్లో నువ్వన్నీ ఏమైపోతాయి, కాలిపోతే వాటి కోసమే అక్కడుండి ఎదురు చూస్తున్నవాడు కూడా ఏమైపోతాడు, కాలిపోతాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? అమ్మా, ఇంటి గురించిన ఆలోచన పెట్టుకోక తల్లి, ముందు నీ ప్రాణం కాపాడబడాలి. బయటకు వచ్చే తల్లి, కమ్అవుట్, బయటకు వచ్చేయి. ఇదే సువార్త. ఈ లోకములో నుండి మీరు వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అన్నాడు ప్రభు. అపొస్తలులు ఎక్కడైనా ఇలాంటి దౌర్భాగ్యపు మాటలు ప్రకటించారా? మీరు చదవండి బైబిల్ సరిగా. ఎంతమందిని అండి ఈరోజు మోసం చేస్తున్నారు, ఎంతమందిని మోసం చేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాను, దేవుడు నాకు పెద్ద బిల్డింగ్ కట్టించేశాడు. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాను, దేవుడు నాకు పెద్ద కారు ఇచ్చేశాడు. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాను, దేవుడు మా వాడిని ఆస్ట్రేలియా పంపించేశాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మానవులు. ఆస్ట్రేలియాలో ఉంటే పాపం పోకపోతే, ఆస్ట్రేలియాలో ఉంటే ఉపయోగం ఏముంది, అమెరికాలో ఉంటే ఉపయోగం ఏముంది, ఇంకో దేశంలో ఉంటే ఉపయోగం ఏముంది, నీకు కోట్లు ఉంటే ఉపయోగం ఏముంది, నీకు ఎంత ఆస్తి ఉంటే ఉపయోగం ఏముంది, నీకు ఎన్ని వెండి బంగారాలు ఉంటే ఉపయోగం ఏముంది. ఓ మానవుడా, నీ మరణంతో ఇవన్నీ కాలిపోతాయి. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు నీ ఆస్తులు ఉండవు, నీ అంతస్తులు ఉండవు, నీ చదువులు ఉండవు, నీ పదవులు ఉండవు, నీ ఉద్యోగాలు ఉండవు, నీ వ్యాపారాలు ఉండవు, నీ ఇల్లు ఉండదు, నువ్వు ఉండవు, ఏది మిగలదు ఇక్కడ. కానీ నిన్ను దేనివైపు తిప్పుతున్నారు? సువార్త పేరుతో లోకం వైపు తిప్పుతున్నారు. ఈరోజు వాళ్లే సమాజానికి గొప్ప సేవకులట. మోసం జరుగుతుంది క్రైస్తవ్యంలో. నాలాంటోడు మాట్లాడితే ఇక నాకు ఒకటే పాట పాడతారు. ఇంకా నన్ను తిట్టేవాళ్ళు, నన్ను దిమ్మేవాళ్ళు, నన్ను దూషించేవాళ్ళు, నన్ను అవమానపరిచేవాళ్ళు, నా గురించి చెడ్డవార్తలు ప్రచారం చేసేవాళ్ళు, ఐ డోంట్ కేర్ ఎనీబడీ. ఎందుకంటే నేను ఆయన వైపు చూస్తున్నాను, సత్యం మాట్లాడుతున్నాను. నేను ఆయన వైపు చూస్తున్నాను, మనుషుల వైపు చూడట్లేదు. నాకు మీ మెప్పు అవసరం లేదు, మీ డబ్బు అవసరం లేదు, మీ పొగడతలు అవసరం లేదు, మీరు ఇచ్చే కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎగిరిపోయేవన్న వాస్తవం నా హృదయంలో బలంగా ముద్రించబడింది. నాకు తెలుసు నేను ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదని. నాకు తెలుసు నేను ఇక్కడ ఎక్కువ కాలం బతకనని. నాకు తెలుసు నాకు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని. నాకు శాశ్వతమైన లోకం వేరే ఉంది. అబ్రహాము విశ్వాసం, అది గొప్ప విశ్వాసం. అబ్రహమా, ఈ దేశం మొత్తం నీదే, ఏలుకో, నీకు నీ సంతానానికి ఇచ్చేస్తానంటే నాకు కొద్దు ప్రభువా, గుడారంలో ఉంటాను ప్రభువా, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తాను ప్రభువా. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. నీకుందా అలాంటి ఫెయిత్? నీకుందా అలాంటి ఫెయిత్? విశ్వాసులకు తండ్రి, దేశమే నీది అబ్రహమా, దేశమే నీది. అంటే అసలైన ధనవంతుడు, అతనికి అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈ దేశమే నీకు నీ సంతానానికి అంటే ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ప్రభువా, ఈ దేశమేమైనా శాశ్వతమా ప్రభువా? దీనికి ఒక పునాది ఉందా ప్రభువా? ఇది ఎక్కువ కాలం ఉంటుందా? పోనీది ఉన్నా నేను ఉంటానా? నేను ఉంటానా? నిజమండి, నేను పాలస్తీన్కి వెళ్ళినప్పుడు అబ్రహాం గారి సమాధిలోకి అడుగు పెట్టాను. అబ్రహాం గారి సమాధిలోకి వెళ్ళినప్పుడు కింద సమాధి లోపల ఒక దీపం వెలిగించారు, నిత్యం వెలుగుతుంది ఆ దీపం. వాళ్ళ సమాధిని చాలా పవిత్రంగా చూస్తున్నారు పాలస్తీన దేశంలో. నేను ఆ సమాధిలోకి వెళ్ళాను. చెప్పులు కూడా వేసుకెళ్ళకూడదు, సాక్షులు కూడా తీసేయాలి. మన మామూలుగా సాక్షులు వేసుకుని వస్తే రాణిస్తారు ఆలయంలోకి. మనకైతే
అక్కడ ఆ సమాధిలోకి వెళ్ళేటప్పుడు సాక్షులు ఉండడానికి లేదు, చెప్పులు సాక్షులన్నీ బయట వదిలేసి వట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి చూడనిస్తారు. అందులో అబ్రహాము లేడు, ఆయన అబ్రహం ఎప్పుడో వెళ్ళిపోయాడు. అందులో ఉన్నది ఏంటి, ఆయన శవం. ఇప్పుడు ఉంటుంది ఏంటి, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది మట్టిలో కలిసిపోయి ఉంటుంది అంతే, ఎముకలు కూడా కనపడవు మనకి. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ దేశమే కదా నీకు ఇచ్చాడు అబ్రహమా, నువ్వు తెలివైనడు కాబట్టి నీ స్థితి దాన్ని నీకు ముందే తెలిసిపోయింది కాబట్టి వీళ్ళంటే ఏదో నీ సమాధి ఏదో ఉందనుకుని నిన్ను పూజించేస్తున్నారు కానీ, నిన్ను గొప్పగా చూస్తున్నారు కానీ ఇక్కడ ఏమీ లేదు, ఆల్రెడీ నువ్వు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోయావు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నావు నువ్వు నెమ్మది పొందే స్థలంలో. అయితే నీ విశ్వాసం గొప్పది మా విశ్వాసాల కంటే, మాకు కూడా ఎలాంటి విశ్వాసమే ఉండాలి. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, అందుకే పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాల్సింది ఈ బోధ కదా. మరి అలాగైతే మా కష్టాల మాట ఏంటి, మా కన్నీళ్ల మాట ఏంటి, మా ఇబ్బందుల మాట ఏంటి, మా ఇరుకుల మాట ఏంటి అని మీరు అనొచ్చు. అవి దేవుడు చూడ్డా, అమ్మా నీ కన్నీటిని నేను చూస్తున్నానని అనడా ఆయన, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందుతున్నావు అని అనడా, నీ ఇబ్బందులు ఆయనకు తెలియవా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులు నీయ నెరిగి ఉండగా పరలోకపు తండ్రి వాటికంటే గొప్పవి మీకు ఇవ్వాలని అనుకోడా. తలు చూడనంత క్రూరుడా ఆయన, మీ సమస్యలు తెలియనంత క్రూరుడా ఆయన, ఆయనకు అన్నీ తెలుసయ్యా. అందుకే ముందే భరోసా ఇచ్చేశాడు, మీరేం బెంగబెట్టుకోకండి, ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ, నేనున్నాను మీతో, మీరు భయపడకండి. దానికంటే సీరియస్ ఇష్యూ ఏంటి, నిత్య జీవితం, పాపక్షమాపణ, విడుదల. ఇప్పుడు నోవహు ఉన్నాడు, నోవహు త్వరలో ఈ భూమి మీదకి ఏం రాబోతోంది, రాబోతోంది అంటే ఇక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదంటే నీ ఇల్లు కొట్టుకుపోద్ది, నీ ఆస్తులు కొట్టుకుపోతాయి, నీ అంతస్తులు కొట్టుకుపోతాయి, నీకేం ఉండదు ఇక్కడ. నువ్వు ఒక ఓడ నీకోసం సిద్ధం చేసుకో, అది నిన్ను నీటి మీద నుండి ప్రళయంలో నుండి పైకి లేపి కాపాడుతుంది. ఆ తర్వాత కొత్త జీవితం మొదలు పెడతావు. ఇది మన రక్షణకు సాదృశ్యం ప్రియులారు. ఈ లోకం మీద కూడా ఉగ్రత రాబోతుంది, మీ ఇల్లులు కొట్టుకుపోతాయి, మీ ఇల్లులు కాలిపోతాయి, మీ ఆస్తులు కాలిపోతాయి, మీ అంతస్తులు కాలిపోతాయి, మీరు కూడా కాలిపోతారు, మీ పాపాన్ని బట్టి మీరు నశించిపోతారు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి తప్పించబడాలి, అంటే బాప్తిస్మం అనే రక్షణ ఓడలోనికి ప్రవేశించాలి. అక్కడ నుంచి మీరు ఎత్తబడి నిత్య జీవితం ద్వారా పరలోకంలోకి అడుగుపెట్టాలి. ఓడ దగ్గరనే మీరు ఎక్కడికి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళాలి. ఇది నోవహు సందర్భాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనం నోవహు గారి దగ్గరికి వెళ్ళి, నోవహు గారు మీకు ఒక ఎకరం పొలం కావాలా ఇక్కడ అన్నాడు అనుకోండి, నోవహు ఎలా చూస్తాడు, ఎకరం పొలమా, వంద ఏళ్ళు పడద్ది ఇంచుమించుగా ఓడ తీయడానికి, ఒక దౌర్భాగ్యుడా నీ ఎకరం పొలం ఎందుకు వనికిరాదు, ఎందుకంటే మీ భయంకరమైన జలప్రలయం రాబోతుంది, పర్వతాలు పర్వతాలే మునిగిపోతాయి, ఏం చేసుకుంటావు ఎకరం పొలం. నోవహు గారు మీకు 10 అంతస్తుల బంగళా కావాలా అయితే ప్రభు దగ్గర రండి అన్నాడు అనుకోండి, ఎవడని వచ్చి 10 అంతస్తుల బంగళా కాదురా, పెద్ద పెద్ద వృక్షాలు కూడా జల సమాధి అయిపోయే రోజు రాబోతుంది, నాకు నేను ఎరిగిన వాడిని కాబట్టి నేను ఏం కట్టుకుంటున్నాను, ఓడ సిద్ధం చేసుకుంటున్నాను, ఇలాంటి బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుకుంటాడు నోవహు. కానీ మనకు ఆ బుద్ధిహీనత ఎక్కువైపోయి అలాంటి మాటలు నమ్ముతుంటాం. ఈరోజు కూడా సువార్త అలాగే ఉంది కదా, మరి అలాగే ఉంది, అవే నమ్ముతున్నారు మీరు కూడా. మొన్నొకడు ఒక యంత్రం తెచ్చాడండి, రేకు ముక్క, దాని మీద ఏమని రాసిందంటే మరణాత మహిమ యంత్రం అని ఉంది. ఏమి యంత్రం అంట, మరణాత మహిమ యంత్రం అంట, రేకు ముక్క. ఇది బట్టుకెళ్ళి ఇంటికి కట్టుకోండి, మీ ఇంట్లోకి దెయ్యాలు రావు, దుష్టశక్తులు రావు, మీకు అన్ని మేలులు జరిగిపోతాయి, మీకు అమ్మ ఉండదు, ఇంకా మీ స్థితిగతులు మారిపోతాయి అనేసరికి మనోళ్ళే బాబు మాకోటి హాట్ కేకుల్లాగా అమ్మేసుకుంటున్నాడు వాడు. అన్యజనులు కట్టుకుంటారండి ఇలాంటి యంత్రాలు, అవి నిజాలండి, నిజాలా చెప్పండి. ఒక రేకు ముక్క గుమ్మానికి గడితే మనకు అన్నీ మంచి జరిగిపోతాయా, మన బతుకులు మారిపోతాయా, మన జీవితాలు మారిపోతాయా, మనం ఈ లోకంలో యుగయుగాలు ఆనందంగా బతికేస్తామా చావు లేకుండా, ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం.
ఇలాంటి అబద్ధాలు బాగా నమ్ముతాం మనం. పాలకొల్లు ఉంటాడు, వాడు వీడియో పంపించాడు, ఆ వీడియోలో రెయిల్ చెరువులకి ఖర్చీపులు కట్టారు. రెయిల్ చెరువు దగ్గర ఇది అది చిన్న పుల్ల మొక్క పాతి దానికి కలవరి ఖర్చీఫులు అట అవి ఎక్కడో మరి ఎంత కొనుక్కొచ్చారో తెలీదు, అవి కట్టారు. ఏమండి అసలు రెయిల్ చెరువులు అంటేనే చాలా భయంకరమైన బిజినెస్, అది ఎప్పుడు పిల్ల చచ్చిపోతుందో తెలీదు, ఎంత లాస్ వచ్చేస్తుందో తెలీదు, సడన్గా పకీర్ బెకార్ అయిపోతాడు, బెకార్ పకీర్ అయిపోతుంటాడు. అలాంటి ప్యాకెట్ కంటే భయంకరమైన వ్యాపారం అంటారు దాన్ని కొంత తెలిసిన వాళ్ళు. లాటరీ కంటే భయంకరమైంది అంటారు, అంటే అయితే ఎత్తేస్తుంది లేకపోతే తొక్కేస్తుంది అంటారు. అక్కడ ఒక ఖర్చీఫ్ కడితే రెయి పిల్లలన్నీ బతికేస్తాయండి. ఎవరి ఖర్చీఫ్ అయినా పర్లోకం నుండి వచ్చిందండి, కొట్లో కొన్నది కాదా? మీరే చెప్పండి, కొట్లో కొని వాళ్ళ సింబలైజ్ చేసిందే కదా, దాని ఎందు విశ్వాసం ఉంచండి, ఆ ఖర్చీఫ్ నందు విశ్వాసం ఉంచండి. అయినా బైబిల్లో ఉందా అండి? బైబిల్లో ఉందా? లేదండి. కానీ మనం నమ్ముతాం, మనం అలాంటివే నమ్ముతాం, మనకు అలాంటివి కావాలి కూడా, కొనుక్కుంటాం మనం అలాంటివి. ఎంత రేట్ అయినా పర్లేదండి, ఓయ్ మాకు 10 ఖర్చీఫ్లు ఆర్డర్ చేయండి అంటాం. భూ సంబంధమైన మనస్సాక్షి ప్రియులారా, ఎంతకాలం ఇలా బ్రతుకుతారు? మీకు నిత్య జీవితం వద్దా? ఇప్పుడైనా ఒక క్లారిటీగా చెప్పండి, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మీ విశ్వాసాన్ని బట్టి చెప్పాలి, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు, మీ విశ్వాసం ఏంటి చెప్పండి. ఎందుకు నమ్మారు ప్రభువుని? ఎందుకు ప్రార్థిస్తున్నారు ప్రభుకి? ఎందుకు ఆరాధిస్తున్నారు ప్రభువుని? ఎందుకు వస్తున్నారు సంఘానికి? ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. నువ్వు ఎందుకు వచ్చావు చర్చ్కి? నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు సభకి? నువ్వెందుకు ప్రభువుని వెంబడిస్తున్నావు? ఏం కావాలి నీకు? ఏం కావాలి? నిత్య జీవితం కావాలా, లేక ఈ లోకంలో ఉన్నవేమైనా కావాలా? ఇంకా ఎందుకు వచ్చావు ప్రభు దగ్గరికి? ఎందుకు వచ్చారండి? చాలామందికి ఈ విషయంలో క్లారిటీ లేదండి. మనం ఒక్కొక్క విషయం సూటిగా అడుగుతున్నాం మిమ్మల్ని, జాగ్రత్తగానండి. నువ్వు బియ్యం కొట్టుకు వెళ్ళావు, ఏం కొనడానికి వెళ్తావు? క్లారిటీ ఉంది కదా, బియ్యం కొట్టుకు ఎందుకు వెళ్ళావు? బియ్యం కొన్నాక వెళ్తావు కదా. మొన్న తాగుబోతు వాడు మందుల షాప్కి వెళ్ళాడట, షాప్కి వెళ్ళి నిబ్బేవాడిని అంటున్నాడట. అప్పుడు ఆ మందుల షాపుడు తాగుబోతు దరిద్రుడా, ఇది మందుల షాప్ రా అంటే, అదే మందు అడుగుతుందని ఇవ్వంటే ఆ మందు కాదురా, నువ్వు అడిగే మందు ఇక్కడ దొరకదు, నువ్వు చావు తెగులు వస్తుంది కదా నీకేదో రోజు, అప్పుడు రారా ఇక్కడికి, అప్పుడు ఇస్తాను నీకు ఏమైనా మందులు కావాలంటే. నువ్వు వచ్చింది ఇంగ్లీష్ మందుల షాపుకి రా, తూగి తాగే మందుల షాపుకి కాదు అంటే, వాడు అంటున్నాడు నాకు కుదరదు నాకు నిబ్బి అంటున్నాడట. అంటే వాడికి ఏమి లేదు, క్లారిటీ లేదు. నువ్వు మందుల షాప్కి ఎందుకు వెళ్ళాలి? అంతే కదా, మెడిసిన్ కొనుక్కోవడానికే కదా వెళ్ళాలి. బియ్యం కొట్టుకు ఎందుకు వెళ్ళాలి? బియ్యం కొని కూరగాయల దగ్గరికి, కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి, కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి, కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళి, బాబు 4 బోల్ట్లు 3 రెంచులు ఇచ్చామా అన్నావు అనుకోడు, ఇస్తాడా? ఒక ఆయిల్ డబ్బా ఇస్తాడా? ఇవ్వడు కదా, అది ఆటోమొబైల్ షోరూమ్ కాదు, కూరగాయల కొట్టు. సో కూరగాయల కొట్టు దగ్గర నువ్వు వంకాయలో బెండకాయలో చింతపండు టమాటో అడగాలి అంతే. అలా కాకుండా నువ్వు వేరే అడిగితే అది ఇవ్వడు, ఎందుకంటే అది ఉండదు అక్కడ, నీకు క్లారిటీ ఉండాలి. పిచ్చోళ్ళు అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారండి వీళ్ళు, అసలు ఎక్కడికి ఎందుకు వచ్చారు వీళ్ళు, పిచ్చోళ్ళ ఇళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వీళ్ళు అనుకుంటారు. అలాగే ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి, ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, ఏమిస్తాడు నీకు ఆయన, ఏమిస్తాడు, ఈ క్లారిటీ ఉండాలి. ఒకరోజు ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, నిత్య జీవితం కొరకు ప్రకటిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, పరలోకరాజ్యము సమీపించి ఉన్నది, నిత్య జీవితానికి మీరు సిద్ధపడండి అని సువార్త ప్రకటిస్తుంటే ప్రజలందరూ ఆకలి కొన్నారు. బాగా బోధ విని 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 ఏమయ్యారు, ఆకలి కొన్నారు. ఆకలి అనేది సర్వసాధారణం, 3 పూటలు పెట్టాలి భోజనం, ఒక పూట సరిపోదు, 3 పూటలు పెట్టాలా వద్దా శరీరానికి. ఈరోజు మీరు ఎన్ని పూటలు తిని వచ్చారు? ఆల్రెడీ 2 కోటలు అయిపోయినాయి, ఇప్పుడు 3వ కోట రెడీ అవుతుంది బయట, అంతే కదా. పొద్దున కోట అయిపోయింది, మధ్యాహ్నం కోట అయిపోయిందా, 4 గంటలకు అయితే ఇంకో 3వ కోట చిన్నది ఏదో పెట్టే ఉంటారు, ఉంటాయి కదా స్నాక్స్. సో మళ్ళీ ఇంకో కోట రెడీ అవుతున్నారు. అలాగా మనిషికి 3 పూటలు నైవేద్యం పెట్టాలి పొట్టకి. ప్రభు వాక్యం చెప్పిన తర్వాత నీరసం వచ్చేసింది వాళ్ళకి. నీరసం వచ్చేస్తే అమ్మ వీళ్ళు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు, ఎందుకులే
వీళ్ళు ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేరు. చాలా సమయం వీళ్ళకి వాక్యం వినిపించాను, వస్తున్నారు వీళ్ళు, ఏం చేద్దామని చెప్పేసి బాబు మీ దగ్గర ఏమున్నాయి అని అడిగితే, మా దగ్గర ఇవి ఉన్నాయి ప్రభు, తక్కువ ఉన్నాయి, అది ఒక బాలుడి దగ్గర ఉన్నాయి ప్రభు అంటే తీసుకురండి అని చెప్పి వాటిని ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి విస్తృతం చేసి పడేసి వడించండి ఎవరు ఎంత తింటే అంత అన్నాడు. ఆ పూటకే మళ్ళీ పెట్టడాయన ఆ పూటకే. సో తిన్నారు, పీకల దాకా తిన్నారు, కడుపు నిండా తిన్నారట, తృప్తిగా తిన్నారు. కానీ రాసి ఉంటుంది బైబిల్లో ఎలాగా తృప్తిగా అంటే అర్థం ఏంటి, బెల్ట్లు లూజ్ చేసి పొట్ట సాగిపోయేలాగా శుభ్రంగా తిన్నారు. అని తినేసిన తర్వాత ఇప్పుడు వడ్డించేటప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళకి అలవాటు ఏంటంటే కొంతమంది రొట్టెలు అవి జాగ్రత్తగా జేబులో కూడా పెడుతుంటారు, లేదా పొట్లాలు కడుతుంటారు. సర్లే పెట్టుకోండి, పొట్లాలు కట్టుకునే వాళ్ళు పొట్లాలు కట్టుకున్నారు, క్యారేజీల్లో పెట్టుకున్నారు. తినేవాళ్ళు తిన్నారు. ఇంకా ఒక చిరాకు వచ్చింది, అప్పుడు ఆపారు. అప్పుడు ప్రభు అడిగాడు శిష్యుల్ని, నాయన ఏమైనా మిగిలాయా? మిగిలాయి ప్రభు, గంపల్లోకి ఎత్తండి, జాగ్రత్త పెట్టండి, అయిపోయింది. సో ఇక్కడతో ఈ చాప్టర్ క్లోజ్. ఈ సభ ఇక్కడతో అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి భోజనం పెట్టమంటే ఇక్కడ ఎవడ పెట్టడు మీకు, పెడతారా? రేపు సాయంత్రం వచ్చి ఏమండి కన్వీనర్స్ వంటలు అయిపోయా అన్నారు అనుకోండి వాళ్ళని, చర్చ వాళ్ళని, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమన్నా పాస్టర్ గారు భోజనం రెడీ అయిపోయిందా అన్నారు అనుకో, ఆయన ఏమంటాడు రేపు సాయంత్రం, అమ్మా రోజు మీకు భోజనాలు పెట్టడానికి ఇది సత్రం కాదమ్మా, నిన్నంటే సభ నిర్వహించాం కాబట్టి లాస్ట్ రోజు అందరం కలిసి ప్రేమ విందు ఏర్పాటు చేసాం, నిన్నటితో అయిపోయిందమ్మా, వెళ్ళమ్మా అంటాడా అండా అంటాడా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వచ్చారట, అందరూ ప్రభు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చారట సముద్రం దాటేసి. ప్రభువా ఎక్కడికి పోయితివి, నీకోసం మేము వెతుకులాడుచుంటిమి అంటే ఆవిడ ఆయన అన్నాడు, దౌర్భాగ్యులారా మీరు సూచనలు చూచటం వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు, నాకు క్లారిటీ ఉంది. అప్పుడు ఆయన అంటాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. వండర్ఫుల్ క్లారిటీ అండి ప్రభుది. జనాన్ని తిప్పుకోవాలనుకున్నప్పుడు ఆయన నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే రండి మళ్ళీ భోజనాలు పెడతాననేవాడు, భోజనాలు పెడుతుంటే జనాలు ఎక్కువ వస్తున్నారు కదా అని రోజు పెట్టేవాడు. కానీ ప్రభు అలాంటి వాడు కాడు, ఈరోజున్న దొంగల లాంటి వాడు కాడు ప్రభు, శరీర సంబంధంగా మనుషుల్ని ఆకట్టుకునేవాడు కాడు ప్రభు. ఖచ్చితమైన బోధ ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటారు తెలుసా, ప్రభువా నీవు మామాటము లేని వాడవనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవనియు మేము ఎరుగుదుము, నీ బోధ అంత ఖచ్చితంగా ఉంటుంది అని అంటారు. అలాంటి ఖచ్చితమైన బోధ చేశాడు ప్రభు, తప్ప ఎప్పుడు కూడా శరీర సంబంధంగా మనుషులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. శరీర సంబంధంగా మనుషులను నడిపించే ప్రయత్నాలు ప్రభు ఎప్పుడూ చేయలేదు. మీరు రండి మీకు రొట్టెలు పెడతా, మీరు రండి మీకు చేప ముక్కలు పెడతా, మీరు రండి మీకు రోగాలు తగ్గిస్తా, మీరు రండి మీకు సమస్యలు తీరుస్తా, ఎప్పుడు అనలా. మీరు మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది. మీరు మారు మనస్సు పొందండి, అదే బోధ. మనుష్య కుమారుడు అక్షయమైన ఆహారమును మీకు ఇచ్చును, మోషే నిజమైన ఆహారం మీకు ఇవ్వలేదు, ఆ మన్నా కాదు నిజమైన ఆహారం, నేనిస్తాను మీకు నిజమైన ఆహారం, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, నా శరీరమును తినండి నా రక్తమును తాకండి. వండర్ఫుల్ వర్డ్స్, వండర్ఫుల్ బోధ అండి, అద్భుతమైన బోధ. ఎక్కడ కల్పితాలు లేవు, ఎక్కడ మోసపూరితమైన కుట్రపూరితమైన మాటలు లేవు, ఎక్కడ ధనాపేక్ష లేదు, ఎక్కడ మీ డబ్బు దోచుకోవాలన్న ఆలోచన లేదు, ఎక్కడ మీ బలహీనతలను క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన లేదు, స్వచ్ఛమైన బోధ అంటే అది. కానీ ఈరోజున దొంగలు స్వచ్ఛమైన వాక్యం కావాలంటే మా దగ్గర రండి. స్వచ్ఛమైన వాక్యానికి 400,000 సబ్స్క్రైబర్లు, 300,000 మంది సబ్స్క్రైబర్లు అని చెప్పి యూట్యూబ్లో డబ్బాలు కొట్టుకున్నారు దొంగలు, అబద్ధికులు. వారి నాశనము కునికి నిద్రపోదు, వారి తీర్పు ఆలస్యము చేయదు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు ప్రజల్ని మోసం చేసినందుకు. మోసపోయిన వాళ్ళు కూడా అలాగే ఏడుస్తారు. సుమి గుర్తుపెట్టుకోండి, ప్రభు మీకు ఎందుకు కావాలి, ఎప్పటికైనా క్లారిటీకి రావాలి. మీరు చర్చికి ఎందుకు వస్తున్నావు, ఏమనుకుంటున్నావు చర్చ్ అంటే, ఏమనుకుంటున్నావు సంఘం అంటే, ఏమనుకుంటున్నావు బాప్తిసం అంటే, ఏమి ఇస్తాడనుకుంటున్నావు ప్రభు నీకు, ఈ లోకం కోసం ఆలోచిస్తున్నావు. ప్రభు అని నీతో కూడా వస్తాను ప్రభు, నీతో కూడా వస్తాను ప్రభు అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. అంటే ఆయన కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు, అసలు ఆయన కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేదు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? పరలోకమందున్న నా తండ్రి అని అక్కడ చూస్తున్నాడు ఆయన, అక్కడ చూస్తున్నాడు ఆయన. మనం ఎక్కడ చూస్తున్నాం? ఇంకా ఇక్కడే చూస్తున్నాం. ప్రియులారా, ఒక విషయం చెప్తాను. అప్పుల కోసం ప్రభు దగ్గరకు వచ్చావు, అప్పులు తీరాక చచ్చిపోయావు, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? మోకాళ్ళ నొప్పులు తగ్గాలని ప్రభు దగ్గరకు వచ్చావు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాక చచ్చిపోయావు, ఎక్కడికి వెళ్తావు? అమ్మాయికి పెళ్ళి అవ్వాలని ప్రభు దగ్గరకు వచ్చావు, పెళ్ళైన మర్నాడు చచ్చావు, ఎక్కడికి వెళ్తావు? ఉద్యోగం కావాలని ప్రభు దగ్గరకు వచ్చావు, మొదటి జీతం అందుకున్నాక చచ్చావు, ఎక్కడికి వెళ్తావు? అమెరికాకి పోవాలని ప్రభు దగ్గరకు వచ్చావు, అమెరికా ఎయిర్పోర్ట్లో దిగాక చచ్చావు, ఎక్కడికి వెళ్తావు? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు మీకు? ఇవన్నీ శాశ్వతమైనవి కావు. మన బ్రతుకులో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మంచిగా మంచిగా మంచి జరుగుతుంది, ఒక్కోసారి కీడు జరుగుతుంది. ఏం జరిగినా ఈ జీవితం ఒక పోరాటం, అశాశ్వతమైంది. గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు మట్టిలో కలిసిపోయారు, ఆకాశ హర్మ్యానాలు కట్టుకున్న రాణులు, మహారాణులు, అంతఃపురాలలో సుఖభోగాలు అనుభవించిన రాజులు అందరూ ఈ కాలగర్భంలో కలిసిపోయారు. మట్టికి అందరూ సమానమే ప్రియులరా. రాజని భేదని తేడా లేదు. మట్టి పైనున్నంత వరకే నువ్వు రాజువి భేదవి, మట్టి లోపలికి వెళ్ళాక ఇద్దరు సమానమే. ఇక్కడ ఏమీ లేదు, మీరు అనుకున్నంత ఏమీ లేదు ఇక్కడ. మీ ఊహలకు పగ్గాలు తొడిగి, పగ్గాలు లేక మీ ఊహలు అలా గుర్రాల్లా పరిగెత్తుతుంటే వాటిని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. నమ్మండి నిజాలు, అవి అసత్యాలు. జాగ్రత్త, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తారు, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తారు. వాళ్ళు చేసే మోసాలు మీకు తెలియవు. అందుకే పౌలు అంటాడు, భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. గలతీలకు రాసిన పత్రిక 1:6 ఈ భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. కాబట్టి విశ్వాసులారా, ఒక క్లారిటీ ఉందా మీకు? ఒకవేళ లేకపోతే రాత్రి ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు నన్ను ఎందుకు నమ్మావమ్మా అని అడుగుతాడు. నువ్వు చనిపోయాని ముందుకెళ్ళి నిలబడతావు, అమ్మా నువ్వు నేను ఎందుకు నమ్మావమ్మా అంటాడు. ప్రభువా అప్పులు తీరాలని నమ్మాను ప్రభువా. తీరిపోయామ్మా? ఆ తీరిపోయే ప్రభువా. మరైతే ఇక్కడ ఏందమ్మా పని నీకు? వెళ్ళమ్మా అంటాడు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? పాపము చేసి ఇష్టానుసారంగా పాపంతో బ్రతికి ఆ పాపమందే నిలిచి కనీసం ఆ పాపం కొరకు క్షమాపణ కోరుకుని ఆ పాప క్షమాపణ కొరకు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని ఇంగిత జ్ఞానం లేకుండా అప్పుల కోసం పొందావు నువ్వు బాప్తిస్మం. నువ్వు బాప్తిస్మం ఎందుకు పొందావు? ఆ బాప్తిస్మం పొందితే అప్పులు తీరిపోతాయని పొందావు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఏమంటే బాప్తిస్మం ఇచ్చేయండి పాస్టర్ గారు నాకు, ఏమా అప్పులు ఎక్కువైపోయినాయండి. బాప్తిస్మం ఇచ్చేయండి పాస్టర్ గారు రోగం తగ్గిపోద్దానండి. బాప్తిస్మం ఇచ్చేయండి పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటాను. బాప్తిస్మం ఇచ్చేయండి పాస్టర్ గారు పెళ్ళి అయిపోద్ది. బాప్తిస్మం ఇచ్చేయండి విదేశాలకు వెళ్ళిపోతాను. బాప్తిస్మం ఇచ్చేయండి ఉద్యోగం వచ్చేస్తుంది. బాప్తిస్మం ఇచ్చేయండి వ్యాపారం బాగుంటుందట. ఇలాంటి వాటి కోసం నువ్వు తీసుకుంటావా బాప్తిస్మం? తప్పు కదూ. బైబిల్ అలా బోధించిందా నీకు? బైబిల్ అలా ఉందా అమ్మా చెప్పండి. లేదమ్మా అలా లేదు. కానీ అలా అలాంటి మాయాజాలం నడుస్తుంది. వాటి కోసం రమ్మని ఆహ్వానిస్తుంటే చర్చికి వస్తున్నారు చాలామంది. అలా శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతున్నారు, భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడుతున్నారు. అది ప్రభువుకు అంగీకారం కాదమ్మా. ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. నీ హృదయంలో పాపముల విషయమై పొడవబడి ఉండాలి. అలాంటి బోధ వినాలి. అప్పుడు ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభువా నీ ద్వారా నాకు కొత్త జీవితం రాబోతుందని నీటి దగ్గరకు వెళ్ళి సమాధి చేయబడాలి. అలా సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత నీ నినాదం ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఎస్, చావు తర్వాతే లాభం, బతుకుండగా లాభం కాదు. ఎప్పుడు లాభం? చావయ్యాకనే లాభం. చనిపోయాకనే ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసీ నీకు లాభం.
భూమి మీద బతుకుండగా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఈ లాభాలు లెక్కలోకి రావు, ఈ నష్టాలు లెక్కలోకి రావు. కానీ ఆలాభమే నిజమైన లాభం, ఆలాభమే నిజమైన లాభం. ఇది సత్య సువార్త, ఇది నిజమైన సువార్త. కానీ ఈరోజు వినబడుతున్నది ప్రాస్పెరిటీ గాస్పెల్, లోక సంబంధమైన సువార్త, భిన్నమైన సువార్త, శరీర సంబంధమైన సువార్త. ప్రభువు వాటి కోసం రండని ఇప్పుడు పిలవలేదు ప్రియులారా. అలా అని ప్రభు మిమ్మల్ని ఇప్పుడు విడువడు ఎడబాయిడు ప్రియులారా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలియక ఆకలిగా ఉంది, కాకుల చేత ఆహారం మాత్రమే పంపించాడు తప్ప నెక్లెస్, రవ్వల నెక్లెస్, ముత్యాల హారం పంపించలేదు. ఆయనకి అది అవసరం లేదు. ఏలియా నువ్వు ఆకలితో ఉన్నావు, నీకు ఇప్పుడు ఆహారం కావాలి, అంతే, నేను చూసుకుంటాను. అంతేగాని ఏలియా నీకోసం విమానం పంపుతున్నా, ఏలియా నీకోసం 10 అంతస్తులు బిల్డింగ్ పంపుతున్నా, ఏలియా నీకోసం 10 ఎకరాల ఫ్లాట్ కొన్నా, ఇవి కాదు. ఆ సమయంలో అతనికి ఏం కావాలి? ఆహారం కావాలి. దేవుడు చూసుకుంటాడు, అంతే. మీకు ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు, మీ అవసరాన్ని గుర్తిస్తాడు. అక్కర్లేని వాటి కోసం ప్రభు ఆలోచించడు. అది కూడా ఎవరి కోసమో తెలుసా? నువ్వు విశ్వాసివి అయితేనే అది కూడా అప్లై అవుతుంది. నువ్వు విశ్వాసివి కాకపోతే నీకు అప్లై అవ్వదు. నీ కడుపును పుడితే పిల్లల గురించి ఆలోచిస్తావు, కానీ పక్కోడి కడుపును పుట్టిన పిల్లల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? రోడ్డు మీద వెళ్ళిపోయాను పిలిచి, బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాను పిలిచి, అరే బాబును స్కూల్ ఫీజు కట్టావానన్నా, కట్టలేదా, అయితే ఇదిగో కట్టేనన్నా అని ఇస్తావా? ఇవ్వవు కదా. మరి ఎవరి కోసం స్కూల్ ఫీజు కోసం ఆలోచిస్తావు? నీ పిల్లవాడు నిన్ను అడగడు, వాడు అడగకుండానే నీ దగ్గరకు వస్తాడు. వచ్చి రాగానే నువ్వు వాడి ఫీజు గురించి ఆలోచిస్తావు, టైం అయిపోతుంది వాడి ఫీజు కట్టాలని. మరి నీ దేవుడిని గురించి ఆలోచించడా? నీ అవసరాలు ఆయనకి తెలుసు, దాని గురించి నేను నిన్ను పిలవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు పిలవాలంటే, ఒక సువార్తికుడిగా, ఒక బోధకుడిగా నిన్ను ఏమని పిలవాలంటే, నీ పాపములు క్షమింపబడుటకు, నీ పాప భారాన్ని తీసివేసుకున్నటకు. ప్రయాసంతో నువ్వు పాప భారం కలిగి ఉన్నావు, దాన్ని తీసివేసుకున్నటకు ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత సంఘంలో కొనసాగుతూ కొనసాగుతూ నిత్య జీవితం కోసం ఎదురు చూడాలి, లోకం కోసం కాదు. ప్రభు నేనేమై ఉన్నాను? అది నీ కృప వలననే అయి ఉన్నాను. నేను నీ యందు మాత్రమే బలవంతుడను. నాకు నువ్వేమిచ్చావో అది నాకు చాలు ప్రభువా, నాకు నువ్వేమిచ్చావో అది చాలు. ఏమండి, అపోస్తలు ఎక్కడైనా కోట్లు కోట్లు కూడబెట్టేశారండి, కోట్లు కోట్లు దండేశారండి? లేదండి. వాళ్ళకి తెలుసండి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతామని. సద్దాం హుస్సేను 200 కోట్లు అయిందటండి ఓన్లీ బాత్రూమ్కి, అంత బంగారమే. బాత్రూమ్కి బంగారం ఎందుకండి? అసలు బాత్రూమ్ అంటేనే మురికి కడుక్కునేదని అర్థం. వంటుకున్న మురికి, ఒంట్లో ఉన్న మురికి అన్నీ అక్కడ విడిచిపెట్టేసి శుభ్రంగా ఒళ్ళు కడుక్కుని బయటకు వస్తాం. అదే కదా బాత్రూము, లెట్రిన్ అంటే వాష్రూము, బాత్రూమ్ అన్నీ అవే. అలాంటి దానికి ఎంత పెట్టాడట? 200 కోట్లు పెట్టాడు, బంగారంతో కట్టాడు. ఎక్కడున్నాడండి సద్దాం హుస్సేన్ ఇప్పుడు? ఉన్నాడా? ఉన్నాడా? కట్టేటప్పుడు ఏమని అనుకుని ఉంటాడు? ఆహా, దేవుడు నాకు మంచి లెట్రిన్ బేసిన్ ఇచ్చాడు, బంగారం బేసిన్. బంగారం బేసిన్లు వెళ్తే అన్న గొప్పదా అది? నాకు మంచి బాత్ టబ్ ఇచ్చాడు, బంగారపు బాత్ టబ్. అంటే బంగారపు బాత్ టబ్లో కడుక్కుంటే ఒంటికి ఏమైనా బంగారం అంటుకుపోయి మెరిసిపోతామా? అదే మురిక, అదే చెమటకొంపు, అదే మురికి. బంగారపు లేకపోతే వాష్ బేసిన్లో యూరిన్ పోసుకున్నాడు అనుకోండి, అది బంగారమా? లేదా ఏమైనా ఈయన శరీరం ఏమైనా బంగారం అయిపోద్దా? పిచ్చి ఆలోచనలు మనిషికి. సో ఆ బంగారం అలాగే ఉంది, ఆ బాత్రూమ్ అలాగే ఉంది, అతను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అమెరికా ఉరి తీసి చంపేసింది, చాలా భయంకరమైన చావు చనిపోయాడు ఆయన. నీ జీవితం ఏంటి? ఈ ప్రసంగం అయిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదన్నావు అనుకో, పో, నీ చావు నువ్వు చావు, నిన్ను ఎవడు బతిమాలడు. మీరు గమనించి ఉంటారు నేను ఎప్పుడు ఎవరిని బతిమాలను, బాబు 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 రండి, బాబు 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 వినండి, ఇలాంటివి ఉండవు మన దగ్గర. నిజం నిజం అలా నిర్భయంగా చెప్పడమే. నీ మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తే నీకు అర్థం అవుతుంది. నీ మనోనేత్రాలు మూసుకుపోతే, లోక మాయలో ఉంటే, మనుషుల మాయలో ఉంటే నీకు అది అర్థం అవ్వదు. నీకు అర్థం అవ్వకపోయినంత మాత్రం నాకు వచ్చిన బాధ లేదు, ఎందుకంటే నీకు అర్థం చేసుకునే స్వభావం లేదని సరిపెట్టుకుంటాను అంతే. కానీ నీకు అర్థమైతే మాత్రం చాలా సంతోషిస్తాను ప్రభునందు. దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించాడని ఆనందపడతాను. ఇంతసేపు నేను మాట్లాడిన దానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటాను.
కాబట్టి ప్రియులరా, నేను ముగింపుకి వెళ్తున్నాను. మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. చూసుకున్నారా? మరి ఇప్పుడు చూసుకుంటున్నారా? చూసుకోండి. నేను విశ్వాసినా కాదా, నా అంతిమ గమ్యస్థానం ఏది, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నానా లేదా, నా గురేది, అసలు నా గురేది, ఏది నీ గురి? నిత్య జీవితమేనా, పరలోకమేనా, లేదా ఇదా? కాలిపోయే దానికోసం చూడకూడదు, వెళ్ళిపోయే దానికోసమే చూడాలి. అందుకే ప్రభు అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. పిచ్చిది కాకపోతే వెనక్కి తిరిగి చూసింది, అక్కడ ఏముంటుంది, ఇంకేముండదు, అంత కాలిపోద్ది. ముందే చెప్పేశాడు, ఇక్కడ మొత్తం స్మాష్ అయిపోబోతుంది, ఇమ్మీడియట్గా గెట్ అవుట్, వెళ్ళిపోండి, ఉండకూడదు ఇక్కడ మీరు అని చేయి పట్టుకుని లాక్ వచ్చి మరి బయట పెట్టేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? అదీన మాట. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ప్రభు మనతో చెప్తున్నాడు, అరే బాబు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకాల్లో లోతు భార్యను పెట్టుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే ఆమె అలా పిచ్చిగా లోకం వైపు చూసింది. కానీ చాలామంది మోసగాళ్ళు మిమ్మల్ని లోకం వైపే చూడమంటున్నారు. సుధమ వైపు చూడండి, గుమర్రా వైపు చూడండి. సుధమలో ఆస్తులు ఇస్తాడు దేవుడు, అందుకే ప్రభువుని నమ్మండి. గుమర్రాలో ఆస్తులు ఇస్తాడు దేవుడు, అంతస్తులు ఇస్తాడు దేవుడు, ప్రభువుని నమ్మండి. ఏంది తప్పుడు బోధ? సుధమ గుమర్రా కాలిపోబోతున్నాయి. నాహు దినములు ఎలాగున్నావో మనుష్య కుమారుని దినములు అలాగుండు, లోతు దినములు ఎలాగున్నావో మనుష్య కుమారుని దినములు అలాగుండు. మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. మీ విశ్వాసం వాక్యానుసారంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా లేకపోతే నిత్య జీవితం రాదు. మన గురి ఒక్కటే. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలి, ఇది నా గురి. నేను నా ప్రభు యొద్దకు వెళ్ళాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానం పొందాలి. ప్రభు సన్నిధిలో యుగయుగాలు ఆనందంగా ఉండాలి. అక్కడే నాకు స్థిరత్వం, తప్ప ఇక్కడ నాకు స్థిరమైంది ఏది లేదు. అది నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి మీరు, మీ సంఘం, ఇక్కడ కూర్చున్న పిల్లలు అందరూ, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలు అందరి సంఘాలు వరిదిల్లాలని మీతోటి విశ్వాసిగా, ఒక దైవజనుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఎంతవరకు ప్రభు మీ పిల్లలకు మిమ్మను గూర్చినటువంటి సత్య సువార్త, మీ కుమారుని గూర్చినటువంటి నీతి సువార్త వినిపింపచేయటానికి, అందులో ఉన్న సత్యాన్ని, లోతైన జ్ఞానాన్ని అర్థమయ్యేలా వివరించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మీ దీనదాసులమైన మమ్మల్ని ప్రేమించి ఈ స్థితిలో మీరు నిలువబెట్టారు. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ కృపలు బలపరచండి, మీ పిల్లలను భద్రపరచండి, మీ కృప బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. సంఘాన్ని, సంఘ కాపరిని, విశ్వాసులను, ఈ సభల నిమిత్తం కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఎందరైతే మోసపోతున్నారో వాళ్ళందరినీ ప్రభు వారి కన్నులు తెరవండి తండ్రి. వారిని వెలుగులోనికి నడిపించండి. మీ సత్యవాక్యంతో వారిని శుద్ధి చేయండి తండ్రి. వారి హృదయాలను తట్టండి, నిద్ర లేపండి. కూడి వచ్చిన మీ పిల్లలందరి హృదయాల్లో సరైన ఆలోచన పుట్టించండి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం గమనించగలిగే కన్నులు ఇవ్వండి ప్రభు మీ పిల్లలకి. అలాంటి హృదయాన్ని ఇవ్వండి ప్రభు మీ పిల్లలకి. అలాంటి ఆలోచనలు ఇవ్వండి ప్రభు మీ పిల్లలకి. ప్రభా, వారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోగలిగే స్థితినివ్వండి. మీ జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోగలిగే స్థితినివ్వండి తండ్రి. ఎందరో మోసపోతున్నారు ప్రభా, ఈ లోక మాయలో, అబద్ధికుల మాయలో పడి మోసపోతున్నారు ప్రభా. మీ చిత్తమైతే ప్రభా, ఈ సత్య సువార్త ద్వారా వారిని లేవనెత్తండి తండ్రి. ఈ లోకం మాకు శాశ్వతం కాదు. ఈ లోకంలోని ఏది మాకు శాశ్వతం కాదు ప్రభా. మేము ఈ లోకంలోనికి యాత్రికులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం, వెళ్ళిపోవలసిన వారమై ఉన్నామనే సత్యాన్ని ప్రభా మాకు తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు, మా జీవం ఏ పాటిదని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రభు, అది మేము గుర్తెరిగి బ్రతుకులాగానే సహాయం చేయండి. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు మీ సన్నిధాన వర్తనలై మీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు వారికి నేర్పించండి. సమస్త విషయములందు మీ కాపుదల వారికి అనుగ్రహించమని, సంఘమును ఇంకా బలపరిచి మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే,
విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.